తెలంగాణ ఉద్యమము రాకముందు మీ తెలంగాణ పోరాటంలో చాలా కృషి చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ సారథిలో మీరు వెళ్ళిపోయి మళ్ళీ బయటికి వచ్చిన పరిస్థితి ఎందుకు వచ్చింది? బయటికి రావాల్సిన పరిస్థితి ఏంటి? అసలు అక్కడ ఏం జరిగింది? అసలు ఏం జరగలేదు. అప్పుడున్న కారణాలు, అప్పుడున్న పరిస్థితుల దృష్ట్యాను, అప్పుడున్న కారణాల దృష్ట్యాను మనం అలాంటి డిసిజన్ తీసుకోవడం జరిగింది. సరే, అది అయింది, గడిచింది, అయిపోయింది. అప్పుడున్న పరిస్థితులు కొంత అనుకూలించకపోవడం, మనం అనుకునేటువంటి కాన్సెప్ట్ ఏంటంటే కొంత వేలాది మంది కళాకారులు ఉన్నారు, ఒక 550 మంది లేరు కదా కళాకారులు. ఎక్కువ మొత్తంలో కళాకారులకు ఉద్యోగాలు ఇచ్చేది ఉండే అనేది నా ఒపీనియన్. తర్వాత 24, ఇప్పుడు వాళ్ళు ఇస్తున్న 24,000 జీతం సరిపోదు. కళాకారులు వాళ్ళు ఊడియం చేశారు, రాత్రి పగలనకు ఆడారు అంటే వీళ్ళ పాడారు. కోసమే మీరు తీసుకోకుండా కొట్లాడి బయటకు వచ్చారు తప్ప మీకోసం మీరు కాదు. నాకేముంటుంది, నేనేం కావాలని అడిగినా, నేనేం కావాలని అడగలే. ఏ పురుషమన్నకి ఏం కావాలని అడిగినా, మీరు ప్రతి ఇంటర్వ్యూ తీయండి, రికార్డు ఉంటుంది. మరి నేను కాసోజు శ్రీకాంతాచారి, శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ ఎందుకు రోడ్డు మీద వదిలేశారని అడిగాను. నా క్వశ్చన్లో మీరు బాగా చూడండి, నేను మిగతా ఛానళ్ళకు చాలా వాళ్ళకి ఇంటర్వ్యూలు ఇచ్చాను. నేను అడిగిన దాంట్లో ప్రజా సమస్యల ఎజెండాగా మాట్లాడిన తప్ప, వ్యక్తిగతంగా ఏ పురుషమన్న ప్రయోజనం కావాలనుకుంటే పెద్ద సమస్య, వాళ్ళకు నన్ను సెట్ చేయడం పెద్ద సమస్య. వ్యవస్థ కోసం మాట్లాడాను కనుక నేను ఇవాళ ఇంకా రోడ్డు మీదనే ఉన్నా, ఇంకా చౌరస్తాలు నిలబడ్డాట్టు. ఇప్పుడు ఇంతకుముందు ఏం చెప్పాను నేను, చౌరస్తాలు నిలబడ్డాను చెప్పాను కదా. చౌరస్తాలో నిలబడడానికి కారణం ఏంటంటే వ్యవస్థ కోసం మాట్లాడుకుంటూ వచ్చినా. వ్యక్తిగతంగా సోమన్న లాభం అనుకుంటే ఎప్పుడో చేద్దురు వాళ్ళు. వ్యక్తిగతంగా సోమన్న కోసమే అనుకుంటే ఏ పార్టీ అయినా ఎప్పుడో ఈ పార్టీకి తీసేసుకుందరు, ఏమో చేసేటోళ్ళు, మంచి హాయిగా మంచి లైఫ్ ఇచ్చేటోళ్ళు. కానీ నేను ప్రజా సమస్యల ఎజెండాగా పోరాడిన, అమరవీరుల నేపథ్యం రాసిన, అమరవీరుల త్యాగాలు చెప్పిన, తెలంగాణలో ఉన్నటువంటి అనేక ప్రజా సమస్యల మీద పాటలు రాసిన, అందువల్ల నేను అంటే వ్యతిరేకమైనటువంటి పాటలు, ఆ విధానం పోరాడుతూ వస్తున్న నేపథ్యం కనుక, మనం బుట్టు పెరిగిన ప్రాంతము, మనం తిరిగిన జర్నీ, ఇవన్నీ కూడా కొన్ని ఆ భావాలు ఇంకా నా మైండ్లోకి వెళ్ళి వెళ్ళిపోలేదు. ప్రజలు నిన్న బాధపడతాయో, అక్కడ ఉండాలి ఖచ్చితంగా మనం అని చెప్పేటువంటి తత్వం ఇంకా పోలేదు కనుక ఇప్పటివరకు మనం అలానే ఉన్నాం. నేనేమంటున్నంటే అశేషమైన పీడిత ప్రజల యొక్క చెమట చుక్కలను, కన్నీళ్లను, కష్టాలను పాటలుగా మలచడమే ప్రజాకవులుగా మన బాధ్యత. సేమ్ టైం దాన్ని పరిష్కారం చేసే అటువంటి పాలకులు కూడా ఉండాలి. ఒక ప్రశ్నను మనం లేవనెత్తితే, అది ప్రజల్లోకి వెళితే, ఆ ప్రజల్లో ఒక తిరుగుబాటు అనేది మొదలైతే, దాన్ని పరిష్కరించే అటువంటి పాలకులు కూడా ఉన్నప్పుడు ఏమైందంటే అక్కడ ఆ ప్రజలు వాళ్ళకు ఒక ధైర్యం వచ్చేస్తుంది. ఎస్, మనం ఈ మాట మాట్లాడినందుకు కనీసం ఇది పరిష్కారం అయింది అనేటువంటి ఒక ధైర్యం వస్తుంది. అందువల్ల గద్దరన్న లాంటి మహానుభావులు మాకు నేర్పినటువంటి పాఠాలు, తాళం చేయి నీ దగ్గర ఉండాలని చెప్పేది. ఒక ఇల్లు ఉందనుకో, ఆ ఇల్లు తాళం చేయి నీ కాడు ఉండాలి. తాళం చేయి ఇంకోని కాడు ఉండి డైనింగ్ టేబుల్ ఎడబెట్టాలి, డ్రెస్సింగ్ టేబుల్ ఎడబెట్టాలి, మాస్టర్ బెడ్రూమ్ ఏది, ఇవన్నీ ప్లాన్లు నువ్వెట్లా అంచనా వేయగలుగుతావు? తాళం నీ కాడు ఉంటేగా నీ బాధ్యత అవుతుందిగా, ఇల్లు నీదైతుందిగా. ఇల్లు నీదైనప్పుడు హక్కు నీకుంటుంది. అప్పుడు ఆల్మార్ ఏడు ఉండాలి, ఏది ఎక్కడ ఉండాలి అనేది నువ్వు ఆలోచిస్తావు కదా. అందువల్ల తాళం వేరేటోళ్ళ చేతిలో ఉండి నువ్వు ఆలోచిస్తే ఏమీ కాదు. రాజ్యంలో భాగస్వామ్యం కావాలి, రాజ్యాధికారంలో వాటా కావాలి మనకు. రాజ్యాధికారంలో భాగస్వామ్యం అయినప్పుడు నీకు పవర్ వస్తుంది. పవర్ వస్తే నువ్వు అనుకున్న ప్రజలందరికీ న్యాయం చేయగలుగుతావు. అందువల్ల ఈడ మనం ఆలోచించేది ఏంది అని అంటే, మనం ఎంచుకున్న పాటేమో ముండ్లకంప, పూలదారి కాదు. ముండ్లకంప అంటే రాజ్యానికి ఎదురెదడమే, ఒక ఉన్న వ్యవస్థను కూలగొట్టి ఇంకో వ్యవస్థను నిర్మాణం చేయడం. అధికారంలో ఒకరు ఉన్నారు అంటే వాళ్ళని దించేసి ఇంకొక వ్యవస్థను కోరుకోవడం. అందువల్ల ఈ ముండ్ల బాటల్లోనే నడుస్తున్నాం కనుక, ఈ ముండ్ల బాటలో నడుస్తున్నటువంటి క్రమంలో అనేక సాహిత్యం మన ప్రాంతానికి పోయినప్పుడు, ఏ ఊరుకు పోయినా, ఏ వాడకు పోయినా, ఆ మట్టి పల్లెలను తట్టి లేపినప్పుడు, ఆ మట్టి పల్లెలను చూసినప్పుడు వచ్చేటువంటి పదాలు గుర్తొస్తూ ఉంటాయి. తల్లిని ఒడి నిండా త్యాగాల మూట, పల్లెని బతుకంతా ఉద్యమాల బాట, గాయాలే గుండె నిండా ఎత్తను పోరాట జెండా, అలుపన్నది ఎరుగకుండా కదిలెను నా నల్లగుండం. తల్లిని ఒడి నిండా త్యాగాల మూట, పల్లెని బతుకంతా ఉద్యమాల బాట.
ఏమని పాడాలి నేను ఈ పాట, ఎంతని చెప్పాలి గుండె గాయాల గోస. ఏమని పాడాలి నేను ఈ పాట, ఎంతని చెప్పాలి గుండె గాయాల గోస. చెరచబడ్డ కూలి తల్లి కన్నీటి వల్ల పోత, చెరచబడ్డ కూలి తల్లి కన్నీటి వల్ల పోత, రక్తం వరదై పారిన తెలంగాణ కడుపు కోత. ఏమని పాడాలి నేను ఈ పాట, ఎంతని చెప్పాలి గుండె గాయాల గోస. ఏమని పాడాలి నేను ఈ పాట, ఎంతని చెప్పాలి గుండె గాయాల గోస. విప్లవ పోరాటాలకు పేరుగాంచిన కోట, బరిసెలందుకొని బరిలో ముందు నిలిసే సూర్యపేటం, బరిసెలందుకొని బరిలో ముందు నిలిసే సూర్యపేటం. మట్టి మనుషుల వెతలను కథలు రాసే ఒట్టి కోటం, భీమిరెడ్డి ఐలమ్మలు రగిలించిన పోరుబాటం, యుద్ధగీతి సుద్దారాడుగుల సవ్వడి ఆటం, బండెనుక బండని గర్జించే యాదగిరి పాట. ఏమని పాడాలి నేను ఈ పాట, ఎంతని చెప్పాలి గుండె గాయాల గోస. ఏమని పాడాలి నేను ఈ పాట, ఎంతని చెప్పాలి గుండె గాయాల గోస. ఊళ్ళకు ఊళ్ళను జుట్టి ఉరుకుతున్న దొరకబట్టి, దొరికినొళ్ళ అనగబట్టి చెట్లకు వేలాడగట్టి, మండే ఎండల ఉంచి మలమూత్రాలను దాపి, కావరమెక్కిన కొడుకులు కామంతో వెంటబడి, తల్లులనక పిల్లలనక చెరబట్టి చరుచుతుంటే, ఎదురు తిరిగి పోరాడి అమరులైన వీరుల కథ. ఏమని పాడాలి నేను ఈ పాట, ఎంతని చెప్పాలి గుండె గాయాల గోస. ఏమని పాడాలి నేను ఈ పాట, కిరటమై ఎగిసింది వెలిదండం, తల్లిని మెడల నిండ మోదుగు పువ్వుల దండం, సిరికొండ ఉర్లుగొండ దిగో దేవరకొండం, పేరెల్లిన నందికొండ బాధలెదని మది నిండం, గెరిళ్ళ యుద్ధానికి నిలిచింది అండ దండం, శత్రుమూకలను గడగడలాడించను రాచకొండ. ఏమని పాడాలి నేను ఈ పాట, ఎంతని చెప్పాలి గుండె గాయాల గోస. ఏమని పాడాలి నేను ఈ పాట, ఎంతని చెప్పాలి గుండె గాయాల గోస. ఆరుట్ల కమలమ్మల ఆశయాల బాటాం, రాడి కళ్ళు స్వర్ణమ్మై నిలిచెను ఈ సోటాం, తెలంగాణ కోకిలయ్యి పాడెను లలితకాం, మండే అగ్నికణమయ్యే మారోజు వీరన్నాం, ఆ బాటల ధూమ్ధాముల ధరువై ఎగిసేం, ప్రతిఘటన ఉద్యమ జ్వాలై పల్లెలన్నీ గదిలే. ఏమని పాడాలి నేను ఈ పాట, ఎంతని చెప్పాలి గుండె గాయాల గోస. ఏమని పాడాలి నేను ఈ పాట, ఎంతని చెప్పాలి గుండె గాయాల గోస. తెలంగాణ గడ్డ మీద పుట్టిన పులి బిడ్డాం, దొడ్డి కొమురయ్య ప్రాణ ముదిలినట్టి గడ్డాం, మీ సంరోషంగా దువ్వెరేని గుంట రామిరెడ్డి, ఎదురొడ్డిన బందగి సైసై గోపాలరెడ్డి, వేల కొలది వీరులు అసువులు బాసిన నేలన, ఎల్లలు ఎరుపెక్కి నిలిసే అమరుల బలిదాన. ఏమని పాడాలి నేను ఈ పాట, ఎంతని చెప్పాలి గుండె గాయాల గోస. ఏమని పాడాలి నేను ఈ పాట, ఎంతని చెప్పాలి గుండె గాయాల గోస. అట్లా ఆ ప్రాంతానికి పోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి నేపథ్యం, అక్కడ ఉన్నటువంటి చరిత్ర, ఓ పుట్ల రామనరసయ్య, ఓ బండి యాదగిరి, ఓ మారోజు వీరన్న, ఓ యానాల వీరారెడ్డి, ఓ యానాల చంద్రారెడ్డి, ఇలాంటి వాళ్ళందరినీ జ్ఞాపకాలను గుర్తు చేస్తూ ఆ గడ్డ మీదకి పోయినప్పుడు, అక్కడ గాలి పీల్చినప్పుడు, అక్కడ నీళ్లు తాగినప్పుడు, చుట్టూ నేను పుట్టి పెట్టినటువంటి ప్రాంతానికి ఎటు 20-25 కిలోమీటర్ల దూరంలో మహానుభావులు పుట్టారు, వీరులు పుట్టారు.
వెలిశాల అనేటువంటి ఊరుకు చూస్తే 25-20 కిలోమీటర్ల దూరానికి పోతే తుంగతుర్తి, చాలా త్యాగాల గడ్డ. పక్కన ఇంకో 4 కిలోమీటర్ల ముందు పోతే కడివిరాల కొత్తగూడెం, వీరన్న పుట్టిన గడ్డ, భీమిరెడ్డి పుట్టిన గడ్డ, మలస్వరాజ్యం పుట్టిన గడ్డ. ఇటు ముందుకు వస్తే పాలకుర్తి, 30 కిలోమీటర్లు ఇటు ముందుకు వచ్చేస్తే పాలకుర్తి, చాకలి ఐలమ్మ పుట్టిన గడ్డ. అటు వెనుకకు ఇటు దేవర్ప్ల సైడ్, కడవెండి సైడ్, ఇటు వస్తే జనగాం సైడ్ వస్తే 30 కిలోమీటర్లు 25 కిలోమీటర్లు వచ్చేస్తే కడవెండి. నీకు దొడ్డి కొమరయ్య పుట్టిన గడ్డ, ఎర్రంరెడ్డి సంతోష్ రెడ్డి పుట్టినటువంటి గడ్డ, ఇట్లా అనేక మంది మహానుభావులు. ఇటు జీడికల్లు సుద్దాల, సుద్దాల హనుమంతు పుట్టినటువంటి గడ్డ, అంటే అటు ఎటు నలువైపులా కూడా మహానుభావులు జన్మించినటువంటి గడ్డ, త్యాగవీరులు పుట్టినటువంటి గడ్డ. అందువల్ల ఆ ప్రాంతంలో పుట్టినటువంటి వాడు తిరుమలగిరి పొట్ల రామనరసయ్య మహానుభావుడు ఎమర్జెన్సీ పీరియడ్లో చనిపోయాడు, మేము పుట్టలే. అలాంటి మహానుభావుల త్యాగాలను చూసినటువంటి వాళ్ళు. అందువల్ల అలాంటి కష్టజీవుల యొక్క చెమట చుక్కలను పాటలుగా రాసినటువంటి వాళ్ళం. అట్లా ఆ ప్రయాణంలో ఆ జర్నీలో వచ్చినటువంటి వాళ్ళం కనుక ఆటోమేటిక్గా తిరుగుబాటు అనేది ఎన్నో మైండ్లో ఉంటుంది. ఖచ్చితంగా అది ఎంత తీసేద్దామన్నా పోదు, అంటే పుట్టింది అక్కడ కనుక అందుకుంటే గుర్తుపై అందుకోవాలని, అందుకుంటే రాయే అందుకోవాలని, కొడితే ఖచ్చితంగా కొట్టాలి అని, అంటే ఎవరిని కొట్టలేదు కానీ ఖచ్చితంగా అదే ఉంటుంది, ఆ నేపథ్యం ఉంటుంది అన్నట్టు. అట్లా ఆ ఆ గుర్తులను చెప్తూ ఏ ప్రాంతానికి పోతే ఆ ప్రాంతంలో అక్కడ ప్రజలతో ఉన్నటువంటి అభిమానం, ప్రేమ, అనురాగాలు. వెలిశాలను వదిలేసి తిరుమలగిరిలో కొంతకాలం గడిపినాం. మా అమ్మమ్మ ఊరు తిరుమలగిరి, ఇప్పటికీ ఆ ఊరు అంటే ఇక జనరల్గా నానమ్మ ఊరు వెలిశాల, అమ్మమ్మ ఊరు తిరుమలగిరి. అంటే ఆ ఆ మమకారం అమ్మమ్మ మీద ఇంటి మీద ఉంటుంది ప్రేమ, నానమ్మ కాడ ప్రేమ ఉంటుంది కదా. ఆ ప్రేమలు వచ్చినప్పుడు ఊరూరు తిరిగొచ్చినా నా తిరుమలగిరి నీ ఒడిలోకి రాకుండాలేనే నా బతుకు దారి, ఊరూరు తిరిగొచ్చినా నా తిరుమలగిరి ఒడిలోకి రాకుండాలేనే నా బతుకు దారి, ఊరూరు తిరిగొచ్చినా నా తిరుమలగిరి భుజాలపై తాత మోసిన గుర్తులు ఎత్తుకొని అమ్మమ్మ తినిపించే ముద్దలు, ఎత్తుకొని అమ్మమ్మ తినిపించే ముద్దలు, ఎత్తుకొని అమ్మమ్మ తినిపించే ముద్దలు. పండుగకు పెద్దమ్మ పండుగకు పెద్దమ్మ తెచ్చిన బట్టలు, రజియమ్మ గుట్టిన లాగులు అంగిలు, రజియమ్మ గుట్టిన లాగులు అంగిలు, రజియమ్మ గుట్టిన లాగులు అంగిలు. పెరుమల్ల దానమ్మ నేర్పిన అక్షరాలు, చెరిపిన చెరగని తీపి జ్ఞాపకాలు, చెరిపిన చెరగని మేడిబాయిలోన కొట్టిన ఈతలు, గుట్టపై జారుడు బండల ఆటలు, గుట్టపై జారుడు బండల ఆటలు, గుట్టపై జారుడు బండల ఆటలు. అవి గుర్తుకొస్తే గుండె నిండినట్టున్నది, నా మనసంతా మై మరిసి మురిసిపోతున్నది, ఊరూరు తిరిగొచ్చినా తిరుమలగిరి ఒడిలోకి రాకుండా లేనే నా బతుకు దారి, ఊరూరు తిరిగొచ్చినా తిరుమలగిరి ఒడిలోకి రాకుండా లేనే నా బతుకు దారి. అంటే నేను ఎక్కడ పోయినా ఆ ప్రార్థనకు పోవాల్సి వస్తుంది. అంటే ఆ పదం ఎందుకు అంటే ఇది ఇప్పుడు అది అది ఒక చివరస్తా, అది ఈ రోజే కాదు నేను పుట్ట ముందు అది ఒక చివరస్తా. ఇప్పుడు డెవలప్ అయింది, ఇంకెక్కువ డెవలప్ అయింది. ఇప్పుడు చాలా ఖరీదైన ప్లాట్లు, రియల్ ఎస్టేట్లు, బిజినెస్లు, వ్యాపార పరంగా చాలా పెరిగిపోయింది. అది ఏ ప్రాంతానికి పో ఎక్కడ పో, నేను ఏ టైం అయినా మళ్ళీ నేను గమ్యం చేరాలంటే ఆ ఊళ్ళోకి పోవాల్సిందే, తిరుమలగిరి అనే ప్రాంతానికి పోవాల్సిందే. నేను నా పుట్టిన ఊరు పెళ్లిశాలకు పోవాలన్నా తిరుమలగిరి పోయి పోవాల్సింది, అక్కడి నుంచి వెళ్ళాలి. ఎస్, అది చుట్టూ 4 దారులు, అటు తొర్రూరు నుంచి మైబాద్ టు ఖమ్మం వరంగల్ అటు దారి వెళ్తుంది, ఇటు జనగాం వస్తుంది, వస్తే వరంగల్ నర్మకొండ ఇటు పోతుంది, ఇటు హైదరాబాద్ ఇటు పోద్ది, మళ్ళీ అటు మూత్కూరు టు భువనగిరి హైదరాబాద్ అటు దారి వస్తుంది, మూత్కూరు టు ఒలిగొండ నార్కడపల్లి హైదరాబాద్ చౌటుపల్లి ఇట్లా దారి ఉంటుంది. అంటే ఎటు 4 కూడళ్లకు అటు సూర్యాపేట వెళ్తుంది, విజయవాడ అటు పోతుంది, సెంటర్ సెంటర్ అది. అట్లా అందుకు కదా ఆ పదం నీ ఒడిలోకి రాకుండా లేని, ఊరూరు తిరిగి వచ్చిన నా తిరుమలగిరి నీ ఒడిలోకి రాకుండా లేని నా బతుకుదారి. అంటే బతుకుదారి స్టార్ట్ అయింది అక్కడ నుంచి, మన ప్రయాణం పాటకు ప్రయాణం టర్న్ అయింది ఆ ప్లేస్ నుంచి. ఊళ్ళో ఉన్నప్పుడు ఏదో టైం పాస్కో, లేదా కష్టాన్ని మర్చిపోవడానికో, లేదా అమ్మ నాన్న వాళ్ళ ప్రేమ అభిమానం ఆదరం అవి గుర్తొచ్చినప్పుడు, పసుల కాడి పోయినప్పుడు, బాయికడ కూర్చున్నప్పుడు, ఒక పూట బడి ఒక పూట బాయికాడి పోయి గడిపినప్పుడు, ఆ క్షణాల్లో గుర్తొచ్చినప్పుడు గద్రన్న పాటలు, వీళ్ళందరి పాటలు ఈ నిజాం కాలేజ్ గ్రౌండ్లో మీటింగ్లు అయితే, పబ్లిక్ మీటింగ్లు అయితే ఉంటే వచ్చి అక్కడ సభలు మీటింగ్లలో వినిపోయేది.
ఇనిపోయి ఆ గుట్టలలో కూర్చొని ఆ చెట్లు పచ్చదనం అడవులు ఇట్లాంటి బాగా గద్దరన్నలాగా ఫీల్ అవుతారా? గద్దరన్నలాగా ఫీల్ అయ్యే పాడేది. అంటే గద్దరన్నలాగా పాడాలి అనేది చిన్నప్పటి నుంచి కోరిక. ఎప్పుడన్నా గద్దరన్నతో ఒక ఫోటో తీస్తే సరిపో అంటే జీవితంలో దిగుతుండొచ్చునా అని చాలా ఏండ్ల తరబడి కలలు కన్నా నేను. ఎన్నైనా చూస్తుండొచ్చునా గద్దరన్నను అని చెప్పి కలలు కన్నటువంటి రోజులు ఉండే. కానీ అవి నేను ఎంచుకున్న దారి అదే అయింది కనుక ఈజీ అయింది గద్దరన్నం కలవడం. లేకపోతే ఉల్లుండి కలలు కంటుంటే ఇప్పుడు కూడా కలలు ఉండే ఎన్నో దూరంగా ఉండేటుంది కదా. అంటే నేను ఎంచుకున్న దారి సంస్కృత ఉద్యమం అయింది, నేను ఎంచుకున్న దారి విప్లవోద్యమం అయింది. ఆ విప్లవోద్యమం అయినప్పుడు నాకు అవి ఈజీగా నిర్మాణం జరిగింది. అందువల్ల గద్దరన్న నా జీవితంలో నాకు పాట రాయడానికి కానీ పాట పాడడానికి కానీ ప్రేరణ. ఇలా పాడాలి, ఇలా చెప్పగలగాలి, నేను ఏ పాట రాసినా స్ఫూర్తిగా గద్దరన్న ఉంటాడు.